ఇక్కడ వివరించలేని చాలా కారణాల వల్ల నేను వీరభోగ వసంతరాయ్లో నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేకపోయాను. అవును, అది నా వాయిస్ కాదు అని ట్వీట్ చేసి రీసెంట్గా సుధీర్ బాబు అందరికీ షాక్ ఇచ్చిన విషయం గుర్తు ఉండే ఉంటుంది. ఆయన అలా మాట్లాడడంతో జనాలకు సినిమా మీద కన్నా అసలు సుధీర్ బాబు ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు అనే విషయంపై ఆసక్తి పెరిగిపోయింది. దీంతో రకరకాల రీజన్స్ చర్చకొస్తున్నాయి. కొందరైతే పేమెంట్ విషయంలో తేడాలు వచ్చాయి అంటే, మరికొందరు సుధీర్ బాబు ఇచ్చిన సూచనలు దర్శకుడు తీసుకోకపోవడంతో అభిప్రాయ భేదాలు వచ్చాయని అంటున్నారు. అందుతున్న రిలేబుల్ సోర్స్ ప్రకారం సుధీర్ బాబు సినిమాలో దర్శకుడు చెప్పినప్పుడు చాలా ఎంగ్జైటింగ్గా లెంతీగా కథకు కీలకంగా ఉందట. అయితే సినిమా పూర్తయి డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే తన క్యారెక్టర్ లెంత్ తగ్గడమే కాకుండా ప్రాధాన్యత కూడా తగ్గిందట. దాంతో సుధీర్ బాబు ఇలా జరిగిందేమిటి అని దర్శకుడిని నిలదీయడం, నిర్మాతని అడగడం జరిగితే ఎవరూ ఆయనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారట. దాంతో ఆ విషయం బయటపెట్టి సినిమాకు బ్యాడ్ నేమ్ తేవడం ఎందుకు అని తనే డబ్బింగ్ చెప్పకుండా తప్పుకొని తన ఆగ్రహాన్ని వెలిబుచ్చాడని చెప్పుకుంటున్నారు. సుధీర్ బాబు చేసిన దానిలో తప్పేమీ లేదని మరికొందరు అంటున్నారు. అయితే ఈ టాక్లో ఎంతవరకు నిజముందో కానీ సుధీర్ బాబు ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం మాత్రం బిజినెస్పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తోంది. అందుకే వీరభోగ వసంతరాయలు ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి లీడ్ యాక్టర్స్ నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ శరణ్ ఇలా అందరూ హాజరైనా ఒక సుధీర్ బాబు మాత్రం రాలేదు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ సుధీర్ బాబు పాత్రకు సొంత డబ్బింగ్ లేకపోవడం మాత్రం మాట్లాడుకునేలా చేసింది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.